ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ టీచర్లు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయం నుండి బీఎస్ఎస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సురేంద్రరెడ్డి మాట్లాడారు. ఇటీవల బదిలీ అయిన టీచర్లకు గత 3 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వివిధ రకాల యాప్ల పేరుతో టీచర్లను వేధింపులు గురి చేయడాన్ని మానుకోవాలన్నారు. జీవో నంబర్ 117 ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకటేశ్వర్లురెడ్డి, జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జిల్లా సబ్ కమిటీ సభ్యులు మల్లికార్జున రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగయ్య, మండలాలకు చెందిన ఉపాధ్యాయ నాయకులు మణికుమార్, రమణారెడ్డి, శివకుమార్, తిరుపతి రెడ్డి, అయ్యన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలంపాటి సురేందర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు. ఈరోజు ప్రభుత్వం అడావిడిగా 9 రోజులు షెడ్యూల్తో బదిలీలు నిర్వహించి 3 నెలలు దాటిపోయినప్పటికీ జీతాలు ఇవ్వలేనటువంటి సిగ్గుమాల చర్యను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని ముఖ్య పట్టణాల్లో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని రోజుకొక యాప్ పేరుతో తీవ్రంగా ఏదిస్తున్నప్పటికీ ఈరోజు ఎంతో టెక్నాలజీ అందుబాటులో పెట్టుకొని 3 నెలలుగా జీతాలు చెల్లించలేకపోవడం అనేది చాలా సిగ్గుమాల చర్య. కాబట్టి ఇటువంటి అధికారులు అందరి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మాకు ఎటువంటి అంగీకారం లేనటువంటి జీపీఎస్ విధానానికి ఒప్పుకునేది లేదు. మేము కేవలం పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. కాబట్టి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా పాత ఈరోజు జీవో నెంబర్ 117 పేరుతో ప్రాథమిక విద్యారంగాన్ని ఫస్ట్ పట్టిస్తున్నారు. కాబట్టి జీవో నెంబర్ 117ని రద్దు చేసి మాకు ప్రాథమిక విద్యను ఇంకా బలోపేతం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయులు మానసికంగా వేధిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనేక విధాలుగా పర్యవేక్షణ చేస్తున్నారు. మేము పర్యవేక్షణలు వ్యతిరేకించడం లేదు. కాబట్టి కానీ ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధించడం మానుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే మాకు రావాల్సినటువంటి జీతాలని 2-3 రోజుల లోపల చెల్లించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.